Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పక్కరాష్ట్రం తమిళనాడు నుంచి మాజీ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి మూడేళ్ల కాలపరిమితి తగ్గించి ఆయన్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారంటే అది ఘోరం అంట, అమానుషం అంట. నీ కులవాణ్ణి, నీ కింద పనిచేసిన వాడిని, నీ తొత్తుని, నీ కాలికి చొప్పుని తీసుకొచ్చి నువ్వు ఎలక్షన్ కమిషన్గా పెట్టుకుని నువ్వు నడిపితే అదేమో న్యాయం అంట, నీతి అంట. అసలు ఏమైనా అర్థం బద్ధం ఉందా? దానికి ఆయన ఏదో క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని ఏదో ఫేస్బుక్లో కొంతమంది ఏదోలో సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని కొన్ని టీవీల్లో చూపించి ఆయన యేసుప్రభు భక్తుడు, ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఆయనకు సంబంధించినటువంటి, ఆయనకు తెలిసినటువంటి ఆయన బంధువులు, ఆయన కులం ఎవడో లేడండి ఇక్కడ పెట్టుకుంటాకి, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టాలా? ఏ పార్టీతో, ఏ కులంతో, ఏ మతంతో సంబంధం లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ జరగాలంటే ఒక న్యాయమూర్తి 9 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా, మద్రాసు హైకోర్టు జడ్జిగా పనిచేశాడు ఆయన. ఇక్కడ ఎవరితో కానీ బంధుత్వాలు కానీ, పార్టీలు కానీ, వ్యక్తులు కానీ తెలియదు. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఆ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ వ్యవస్థని చంద్రబాబు నాశనం చేసినటువంటి కుల పిచ్చనే, మత పిచ్చనే, పార్టీ పిచ్చనే, ఈ పసుపు రంగు పిచ్చనే వదల కొట్టాలని చెప్పి ఆయన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ వ్యక్తిని పెడితే దానికి మతాలు అంటగడతారు, కులాలు అంటగడతారు, దాని కోడిగుడ్డుకి ఈగలు పీకుతారు. ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం ఉంది. రమేష్ కుమార్ అయినా లేకపోతే ఇంకో కుమార్ అయినా, ఇంకో ఎవడైనా కూడా, ఎలక్షన్ కమిషన్ ఎవడున్నా కూడా ఇక్కడ మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు, బెదిరేటువంటి ప్రసక్తి లేదు. అతనే పారిపోయి సిఆర్పిఎఫ్ బలగాలు నాకు ఇవ్వండి, నేను ఇక్కడ బతకలేనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి పారిపోయినటువంటి వ్యక్తి రమేష్ కుమార్. ఈరోజు దాకా హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ రాలా? అటువంటి వ్యక్తికి మేము భయపడతామో? అతను ఉంటే అని పీకుతాడో బొచ్చు? వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన, ఆయన వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ఈ కులం, ఇక్కడ ఇక్కడ లేనటువంటి కులాన్ని, ఇక్కడ సంబంధాలు లేనటువంటి వ్యక్తిని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇటువంటి సన్నాసులు తెలుగుదేశం పార్టీ లుచ్చేగాళ్ళు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు వినొద్దని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, వ్యవస్థలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయనకి డబ్బు మీదో, కులం మీదో, మతం మీదో పిచ్చలేదు. ప్రజలకు సేవ చేయాలి, మెరుగైనటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ఫలాలను ప్రజలకు అందించాలి. చనిపోయినా కూడా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన ఆయన బొమ్మ నిలిచిపోవాలన్నటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద నిందలేసి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే ఇటువంటి రమేష్ కుమార్లో లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు ఏమైనా పీకారండి? 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యేలకు ఉన్నాడు ఏబి వెంకటేశ్వరరావు, మాతో బేరాలు ఆడాడు. నేను ఎమ్మెల్యేలకు ఉండగా నన్ను కూడా కొనడానికి ప్రయత్నించాడు. కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని, పార్టీలను అడ్డం పెట్టుకుని బతికే బతుకు చంద్రబాబుది. ఇటువంటి లుచ్చే పనులు చేసేటువంటి, వెన్నుపోటు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. అయినా కూడా ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక పార్టీ, ఒక వ్యక్తి కోసం కోర్టులు తిరిగేటువంటి ఇటువంటి లుచ్చేగాళ్ళని ఈ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కాదు, ఈసారి 3 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేయాలి. మొన్న ఎలక్షన్ ఆఫీసర్ అతను చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వంతో చర్చించాలి. నువ్వు ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేయి, ఏదైనా చేయి, ప్రభుత్వం సిఎస్తోనో డీజీపీతోనో ప్రభుత్వంతో చర్చించి ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేస్తున్నానని చెప్పు. చెప్పి నువ్వు ప్రభుత్వం వద్దన్నా కూడా నువ్వు పోస్ట్ మ్యాన్ చేస్తే అది వేరు. నువ్వు అసలు ఎవరికే చెప్పకుండా నీ అయ్యే జాగీర్లాగా నేను టీవీలో చూడాలా? నువ్వు ప్రభుత్వంతో మాట్లాడవా? కాబట్టి అతనికి, రమేష్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా. నువ్వే సుప్రీం కాదు, ఈ వ్యవస్థ నీ చేతిలోనే ఉండదు, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా నువ్వు వ్యవస్థను ఆడిస్తానంటే కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా పనిచేసేటువంటి విధంగా ఉంది. ఏ అధికారులైనా, ఏ వ్యవస్థలైనా,
ఇండిపెండెంట్గా పనిచేయవచ్చు, కానీ కొన్ని కొంతమంది వ్యక్తుల్లో లేకపోతే కులాలో లేకపోతే మతాల్లో లేకపోతే గురువులో లేకపోతే స్వామీజీల కనుసన్నల్లో మెలుగుతానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా వరకు ఎవరికైనా ఇటువంటి పనిష్మెంటే ఉంటుంది.